ఈ రోజు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టైం నుంచి ఇప్పుడు వరకు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసేదానికి మీరు రెడీనా? మేము రెడీ. మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని శిక్షించండి, మీరు తప్పు చేస్తుంటే మీరు జైలుకి వెళతారు. మీరు రెడీనా? సజ్జల గారు, మీరు చాలా నీతి వాక్యాలు మాట్లాడతారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇట్ట పెట్టుకొని చాలా చాలా అసలు మీ అంత మంచోళ్ళు లేనట్టు బిల్డప్లు ఇస్తుంటారు. మీరు రెడీనా? ఇండిపెండెంట్ ఎంక్వైరీ, లిక్కర్ సేల్స్, ఆదాన్ డిస్టిలరీస్, మీరు ఏమి తప్పు చేయలేదు, మేమేమి మాది వైట్ పేపర్ అని మీరు అనుకుంటే, మీరు ఒక ఎంక్వైరీకి రెడీ అయితే మేము రేపే హైకోర్టులో వేసేదానికి తయారున్నా. దయచేసి మీరు ముందరికి రండి, ఇద్దరం కలిపేస్తాం. నేనేసిన దానివల్ల నువ్వు ఎట్టా ఒప్పుకోవు, అది కాదు. ఇద్దరు కలిసి ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగేదానికి మేము సిద్ధం. మీరు సిద్ధమైతే ముందుకు రండి. ఇంకొక విషయం కూడా నేను అందరికీ మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకు అందరికీ, బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాశీచానిలు, వీళ్ళిద్దరూ మీకు ఎవరైనా తెలుసుంటే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఆ ఇన్ఫర్మేషన్ చేర్చాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాష్ట్రంలో మద్యంలో విషయం ఉందంటే వాళ్ళు అమ్మే బ్రాండ్లు మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమ్మిన బ్రాండ్లు, ఇప్పుడున్న బ్రాండ్లు పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు నేను ఒకటి సింపుల్ పాయింట్ అండి, ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే, సపోజ్ కొన్ని బ్రాండ్స్ తెలుగుదేశం పార్టీలో, ఐ మీన్ టీడీపీ ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్స్ వచ్చినాయి. ఏం బ్రాండ్స్? నేషనలైజ్డ్ బ్రాండ్స్, పెద్ద పెద్ద కంపెనీస్, యునైటెడ్ బ్రూవరీస్, పెద్ద పెద్ద లిక్కర్ కంపెనీస్, అంటే ప్రపంచం మొత్తం, భారతదేశమే కాదు, ఈ బ్రాండ్స్ ప్రపంచంలో ఉన్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ కంపెనీస్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ మనం సప్లై చేసాము. వీళ్ళు కకృతి పడి డబ్బుల కోసం వీళ్ళు బ్రాండ్స్ తెచ్చుకుంటున్నారు. మరి అవి పాయిజన్ కాక అమృతం ఉంటాయా? ఉండవు కదా. అంటే ఒకటి, నేను వాళ్ళు బ్రాండ్స్ ఆపారు, 8 PM ఆపారు, మిగతా బ్రాండ్స్ ఆపారంటే నేను అడుగుతున్నాను, మేము మనం తెలుగుదేశం పార్టీ ఈ ఎస్జే లాబొరేటరీస్ నుంచి మనం ఇచ్చే వరకు వీళ్ళు ఎందుకు గమ్ముగా ఉన్నారు? వీళ్ళకి ఏదో ఒక డీలింగ్ లేకపోతే వీళ్ళు ఎందుకు ఇప్పుడు మనం ఇవన్నీ బయట పెట్టి ఆల్మోస్ట్ మూడు నెలల నుంచి మనం మొత్తుకుంటా ఉన్నాం. ఏంది ఈ బ్రాండ్స్ బాగలేవు, ఈ బ్రాండ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఈ బ్రాండ్స్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్ళు అని మనం పదే పదే ఎవరు పట్టించుకున్నారు? ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు సస్తే కానీ వీళ్ళల్లో సచ్చిపోతే కానీ వీళ్ళ కళ్ళల్లో వీళ్ళు కళ్ళు తెరుచుకోరా? అది రాంగ్. ఇప్పుడు ఒక తప్పు, యాజ్ అన్ అపోజిషన్ పార్టీగా మనం మేము చెప్పాము, దాన్ని ఫేర్గా ఇన్వెస్టిగేట్ చేసి అది మీ బ్రాండ్ అయి ఉండొచ్చు, నేను కాదంటంలా. మీరు సప్లై చేసే బ్రాండ్లో కూడా జనాలు చంపితే ఎలా? కరెక్ట్ కాదు కదా. మీరు డబ్బుల కోసం జనాలు కూడా మేము చంపేస్తామంటే ఎలా? ఇట్ ఈస్ నాట్ ఫేర్. ప్రాణాలు తీసుకో ఎట్ట తీసుకుంటారు? అవి ఎవరిచ్చారు ఆ రైట్ మీకు? అంటే డబ్బుల కోసం ఏమైనా చేసేస్తారా? గొంతు కోసేస్తారా? యా, ఎనీథింగ్ ఎల్స్? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మద్యం మీద తెచ్చిన అప్పు సంగతి లాస్ట్ టైమే చెప్పా. ఈ హాఫ్ టికెట్టు ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేశాడు. నాకు తెలిసి వరల్డ్లో మొత్తం ఇంక్లూడింగ్ శ్రీలంక కూడా, అంత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండే శ్రీలంక కూడా లిక్కర్ సేల్స్ మీద వాళ్ళు లోన్ దేలా. వాళ్ళకి తెలియదేమో, మనోడు మన ముఖ్యమంత్రి లిక్కర్ మీద కూడా లోన్ తెచ్చేశాడు.
నిజంగా ఐ థింక్ మన ఫైనాన్స్ మినిస్టర్ మినిస్టర్ దీంట్లో ఇది కూడా ఆర్బీఐ కూడా వార్నింగ్ బెల్స్ ఇచ్చింది, ఏంది ఇది కరెక్ట్ కాదు, దీన్ని మీరు కంట్రోల్ చేయాలి, కార్పొరేషన్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు లోన్లు తెస్తున్నారని. ఇప్పుడు ఏమంటానంటే, ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్లు లోన్లు తీసుకొని వచ్చేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు తాకట్టు పెడుతున్నారు. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నీకే తెలియదు. ఇది మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్. 2 ఇయర్స్ అవర్ ఇంటికి వెళ్ళిపోతారు తాడేపల్లికి. తాడేపల్లిలో ఉంటావో, బెంగళూరు ప్యాలెస్లో ఉంటావో, హైదరాబాద్ ప్యాలెస్లో ఉంటావో, మరి ఏ ప్యాలెస్లో ఉంటావో అది నీకే తెలుసు, మాకు ఐడియా లేదు. కాబట్టి ఈ మీరు తెచ్చిన అప్పు అంటే సర్వీస్ చేయాల్సింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వమే. రేపు మరి ఈ విధంగా అప్పులు తెచ్చి ఈ విధంగా రేపు కట్టాలంటే ఎక్కడి నుంచి, ఎవరి వల్ల వద్దని అడుగుతున్నా. అసలు స్టేటు నాశనం అయిపోతా ఉందని పదే పదే మనం చెప్తుండేది అదే. ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, నిర్మలా సీతారామన్ గారు ఇమీడియట్గా దీని మీద ఫుల్ స్టాప్ పెట్టి ఆల్ బ్యాంక్స్కి, షెడ్యూల్డ్ బ్యాంక్స్కి అన్నిటికీ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కార్పొరేషన్స్ లోన్స్ ఇవ్వకుండా ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆమె ఎంత తొందరగా దీని మీద డిసిషన్ తీసుకుంటే బీజేపీ నాయకులు సోమవీర్ రాజు గారి నుంచి అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అపోజిషన్ పార్టీస్ పవన్ కళ్యాణ్ గారు గారుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సెంటర్ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి, సెంటర్తో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ కార్పొరేషన్, ఈ బ్యాంక్ నుంచి కార్పొరేషన్లకు లోన్లు ఇచ్చేది ఆపించాలని కూడా మేము వాళ్ళ తరపున మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. వాళ్ళు కూడా దీని మీద ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. స్టేట్ కొంచెం స్టేటు ఇంకా దిగజారిపోకుండా ఈరోజు మనం కాపాడుకోవచ్చని కూడా మనం చేస్తున్నాం. స్కూళ్ళు వద్దులేబ్బా ఈ సబ్జెక్టు, ఇంకో రోజు పెట్టుకుంటాం. విద్య అంచి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మద్యం ఏం చేస్తున్నాడు ఇప్పుడు విద్య, మీరు అన్నట్టు స్కూల్స్ క్లోజ్ చేసేస్తూ ఉన్నాడు. విలీనియం 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 విలీనియం, మొన్న నాడు నేడు అన్నాడు, ఆ స్కూల్స్ అంతా రెడీ చేసాడు మన హాఫ్ టికెట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అవన్నీ విలీనం చేస్తున్నాడు. ఇప్పుడు చాలామంది చాలా స్కూల్స్ ఇప్పుడు ఆ నాడు నేడులో చేసిందంటే డబ్బులు వేస్ట్. అక్కడేమో స్కూల్స్ క్లోజ్ చేసేస్తున్నాడు, ఇక్కడేమో మద్యం ఎక్కువ చేసేదానికి షాపులు ఎక్కువ చేస్తున్నాడు, బార్లు ఎక్కువ చేస్తున్నాడు. ఆయన తొక్కల ప్రయారిటీ ఏందో ఇక్కడే అర్థమవుతుంది. ఆయన ఎడ్యుకేషన్ మీద ఎంత ప్రయారిటీ పెడుతున్నాడో, లిక్కర్ మీద ఎంత ప్రయారిటీ పెడుతున్నాడో అర్థం చేసుకోవాలి ప్రజలు. స్కూళ్ళు క్లోజ్, లిక్కర్ షాప్స్ ఓపెన్, తాగండి రా మా బ్రాండ్ తాగి సావండి. యా